వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మరో నలుగురికి షేర్ చేయండి, వీడియోస్ ని ఫాలో అవ్వండి, మంచి మంచి టిప్స్ తెలుసుకోండి. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలి చూద్దాము. లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము. బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ బ్లౌజ్ పీసు లైనింగ్ పీస్ పైవైపున ఇలా పెట్టుకొని నెక్ వైపున కుట్టు వేసుకోవాలి. ఇలా ఫస్ట్ నెక్ వైపున కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ కుట్టుకోవాలి. ఇలా చుట్టూ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ నడుం బెల్ట్ జాయింట్ చేసుకోవాలి. ఈ పీస్ని ఇలా పైవైపునకు తీసుకొని ఈ పైవైపున కుట్టు వేసుకోవాలి. ఇలా
ఈ బెల్ట్ ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ ని ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసి బ్యాక్ టక్సులు వేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ లో టక్సులు వేసుకునేటప్పుడు ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని మరలా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఖర్చు కోసం వదిలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర టక్స్ వేసుకోవాలి. ఇదే విధంగా ఈ రెండవ వైపున టక్స్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవడం కోసం ఇలా ఈ రెండు పీసులు ఇలా ఎదురు వచ్చేలా పెట్టుకుని ఈ పీస్ పైవైపున బ్లౌజ్ పీస్ను పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఒకదానిని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక పీస్ని కుట్టుకోవాలి. ఈ లైనింగ్ బ్లౌజ్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ పీస్ మధ్యలో ముడతలు రాకుండా ఉండడం కోసం మధ్యలో ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ క్లాత్ జరగకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ చుట్టూ కుట్టుకోవాలి. ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్లో టక్సులు వేసుకోవడం కోసం కట్ చేసుకున్న ఈ రెండు టక్సుల్ని ఇలా ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు రెండవ చివరన ఈ షోల్డర్ దగ్గర ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ పీస్ని ఇలా తీసుకోవాలి. ఇలా వచ్చిన ఈ ఫోల్డింగ్లో ఈ పై వరకు మనం ఎంత పొడవు కావాలి అనుకుంటే అంత పొడవు ఈ టక్స్ వేసుకోవచ్చు. ఈ మధ్యలో పెట్టుకున్న ఈ టక్స్ దగ్గర ఇలా సమంగా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఈ రౌండ్ దగ్గర పెట్టుకున్న ఈ టక్స్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ రెండు టక్సులకి మధ్యలో ఉండేలా ఇలా పట్టుకొని ఇక్కడి వరకు టక్స్ వేసుకోవాలి. షేప్ బెల్ట్ వేసుకోవడం కోసం షేప్ బెల్ట్ ఈ పీస్ పైవైపున బ్లౌజ్ పీసు ఈ పీస్ పైవైపున
మరలా షేప్ బెల్ట్ ఇలా పెట్టి కుట్టు వేసుకోవాలి. పీస్ని ఇలా పైవైపునకు తీసుకోవాలి, లైనింగ్ పీస్ని ఇలా పైవైపునకు తీసుకోవాలి. ఇలా తీసుకొని ఈ పైవైపున కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఈ బెల్ట్ని ఈ చివర ఈ ఎక్స్ట్రా పీస్ని ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ పీస్ని ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసి ఈ రెండు పీసుల్ని ఇలా పెట్టి కుట్టు వేసుకోవాలి. కాజాల్ బెల్ట్ వేసుకోవడం కోసం బ్లౌజ్ పీస్లో లోపల వైపు నుండి తీసుకోవాలి. లోపల వైపు నుండి కాజాల్ బెల్ట్ని ఇలా పెట్టి కుట్టు వేసుకోవాలి. ఈ పీస్ని ఇలా పైవైపునకు తీసుకుని ఈ కుట్టు పైవైపునకి ఈ క్లాత్ వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ పీస్ స్టిఫ్గా ఉండడం కోసం మధ్యలో ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి.
ఈ పీస్ పై వైపున ఉక్సులు బెల్ట్ వేసుకోవడం కోసం బ్లౌజ్ పీస్కి ఇలా పై వైపు నుండి స్టిచ్ చేసుకోవాలి. ముక్సుల్ బెల్ట్ ఈ జాయింట్ దగ్గర నుండి మొత్తం ఈ ఎక్స్ట్రా క్లాత్ ఇలా లోపల వైపునకి ఫోల్డ్ అవ్వాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఈ షోల్డర్స్ జాయింట్ చేసుకునేటప్పుడు ఈ నెక్ భాగం వైపున కొంచెం మామూలుగా 1/2 ఇంచ్ కుట్టు వేస్తాము. ఈ 1/2 ఇంచ్ కంటే ఒక గీత ఎక్కువ ఉండేలా ఇటువైపున ఎక్కువ ఇటువైపున కొంచెం సమంగా ఉండేలా ఇలా క్రాస్గా కుట్టు వేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసుకోవడం కోసం బ్లౌజ్ పీస్ పై వైపున లైనింగ్ పీస్ పెట్టి ఈ చివరన అంచుని ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఇలా ఒక హ్యాండ్ ఈ చివరన స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక పీస్ బ్లౌజ్ పీస్ పెట్టి ఈ చివరన ఈ లోతు తీసిన వైపున వచ్చింది కనుక ఇప్పుడు ఈ రెండవ పీస్కి ఈ స్టార్టింగ్ ఈ ఫస్ట్లో ఈ లోతు తీసిన వైపున వచ్చేలా పెట్టి కుట్టు వేసుకోవాలి. అప్పుడు ఈ లోతు తీసిన వైపున ఫ్రంట్ పార్ట్కి రెండు హ్యాండ్స్ సమంగా వస్తాయి. ఇప్పుడు ఈ పీస్ని ఇలా ఈ అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఈ పై వైపున కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండవ పీస్ని ఈ పై వైపున కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు
హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఈ మధ్యలో షోల్డర్ జాయింట్ దగ్గర ఈ హ్యాండ్ పీస్లో మనం పెట్టుకున్న ఈ టక్స్ ఇలా పెట్టి కుట్టు వేసుకోవాలి. ఈ హ్యాండ్ పీస్ని ఈ టక్స్ పెట్టుకున్న వరకు ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసి సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండవ వైపున హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. ఈ హెమ్మింగ్ కోసం తీసుకున్న ఈ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ మొత్తం లూజ్ ఎంత ఉన్నది చూసుకోవాలి. ఇంచులు. ఇప్పుడు కొలత బ్లౌజ్ నడుము లూజ్ ఎంత ఉన్నది కొలుచుకోవాలి. ఇంచులు. ఈ 33.5 ఇంచులు 37.5 ఇంచులు అంటే ఎక్స్ట్రా 4 ఇంచులు ఖర్చు ఉన్నది. ఈ 4 ఇంచుల్ని డబుల్ ఫోల్డింగ్ మీద రెండు వైపులా ఒకవైపున 2 ఇంచులు ఒకవైపున 2 ఇంచులు ఫోల్డ్ చేస్తే ఈ చివరన
1 ఇంచ్ ఖర్చు ఉండేలా మార్క్ చేసుకోవాలి. ఈ కుట్టు దగ్గర నుండి 1 ఇంచ్ ఉండేలా మార్క్ చేసుకోవాలి. ఈ పై వైపున హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నది చూసి మార్క్ చేసుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర లూజ్ ఎంత ఉన్నది చూసి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ ని కలిపి కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా రెండవ వైపున కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్కి ఈ కొలత బ్లౌజ్ సరిగా సరిపోయింది లేనిది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ మనకి ఈ కొలత బ్లౌజ్ ప్రకారం కరెక్ట్గా సరిపోయినట్లు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ మెడ పట్టీల్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ నెక్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం ఒక చివరన ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న ఈ పీస్ని ఈ నెక్ భాగానికి పై వైపున పెట్టి కుట్టు వేసుకోవాలి. కొంచెం పీస్ని ఇలా ఎక్స్ట్రా పెట్టుకొని ఈ పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఈ కర్వ్ తిరిగే దగ్గర ఇలా ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి.
చివరన ఈ పీస్ ని ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసి చివరి వరకు కుట్టుకోవాలి. ఈ కర్వ్స్ తిరిగే దగ్గర టక్స్లు పెట్టుకోవాలి. ఈ పీస్ ని ఇలా పైవైపునకు తీసుకోవాలి. ఈ ఖర్చు పైవైపునకు ఉండేలా ఇలా ఈ పీస్ ని పైవైపునకు తీసుకొని ఈ పైవైపున కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేయడం పూర్తయింది. ఈ విధంగా చాలా ఈజీగా లైనింగ్ బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి ఈ లైనింగ్ బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా పర్ఫెక్ట్గా లైనింగ్ బ్లౌజ్ కుట్టడం పూర్తవుతుంది. చూసారు కదా వ్యూవర్, వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మరో నలుగురికి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని ఫాలో అవ్వండి, మంచి మంచి టిప్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.